आनंद सतगुरु साईनाथ महाराज की जय। गुरुदेव भरद्वाज महाराज की जय। अनंतार्य तनुजातम साईनाथ समप्रभम भरद्वाज महं वंदे सर्वशिष्य फल प्रदम। पूज्य श्री मास्टर गारु दयवल्ल मन सम्मेलनालु एंतो गोप्पगा జరుగుతున్నాయి। అఖిలాంధ్ర సాయి మాస్టర్ సమ్మేళనం నుంచి అఖిల భారత సాయి మాస్టర్ సమ్మేళనంగా రూపొందాయి। దీనికి మాస్టర్ గారి యొక్క రచనలు ఆయన చూపించిన స్ఫూర్తి మనకు నిదర్శనంగా కనపడుతున్నాయి। నిన్నటి వరకు ఏదో కొద్దిమంది వస్తారనుకున్నటువంటి నిర్వాహకులకి ఈరోజు ఇంతమందిని చూడగానే ఎంతో ఆనందంతో పొంగిపోతున్నారన్నమాట। ఇక్కడ ఎంత నిర్విరామంగా ఎలాంటి ఇది లేకుండా మాస్టర్ గారు చక్కగా జరిపిస్తున్నారు। ఆశ్రమ వాతావరణంలో చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం। మనకి ఏ రణగుణ పనులు లేవు। ఆ పూజ శ్రీ అనంత సత్యనారాయణ స్వామి వారు అయితే ఏమి మాస్టర్ గారు కూడా ఒక పద్యాన్ని ఇక్కడికి ఇచ్చేస్తున్నారంట। అందుకని ఎంతో ప్రశాంతంగా ఎంతో మధురంగా జరుగుతుంది ఈ సమ్మేళనం। ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరుగుతున్నాయి। బ్రహ్మాండంగా మాస్టర్ గారు ఇక్కడ కూర్చొని జరిపిస్తున్నారా అనిపించేటంతగా ఉంది। ఎందుకంటే ఆయన సత్సంగ మహిమ ఆయన యొక్క పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ, ఎందుకంటే నా పిల్లలు నా కోసం ఇంతమందిని ఎక్కడెక్కడి నుంచో రప్పించుకొని ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే మాస్టర్ గారికి సత్సంగాలు జరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మాస్టర్ గారికి। ఆయన అడిగింది అదొక్కటే, నాకేం ఇబ్బంది లేదు, మీరు మీ సత్సంగాలు జరుపుకోండి, చరిత్రను పారాయణ చేసుకోండి, చక్కగా 10 మందికి బాబాని గురించి చెప్పండి, నన్ను గురించి చెప్పండి, ఎప్పుడు చెప్పలేదు మాస్టర్ గారు। ఈ అవధూత సాంప్రదాయంలో అవధూతలందరినీ పరిచయం చేసి వారిని సేవించుకొని మనం ఇక్కడ దత్తాత్రేయ స్వామి పిఠాపురంలో జన్మించి ఇక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్ళిపోయారు। మన యొక్క ఇక్కడ సత్సంగ మహిమ పారాయణం లేక వారు ఇక్కడ జన్మించినప్పటికీ అక్కడ వెళ్ళిపోవడం జరిగింది। ఇప్పుడు మనం మళ్ళీ మహాత్ముల్ని ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలంటే వారు ఈ మన ఆంధ్రదేశంలో పుట్టాలంటే మనం ఎక్కువగా సత్సంగాలు చరిత్ర పారాయణ చేయాలని మాస్టర్ గారు చెప్తూ ఉండేవారు। అలాగే ఎంతోమంది అవధూతలు భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు అయితేనేమి, అవధూతలు ఆమరేడి తాత గారు అయితేనేమి, నాన్పల్లి బాబా గారు అయితేనేమి, రంగన్న బాబు గారు అయితేనేమి, ఇలాంటి చోట అమ్మగారు అయితేనేమి, ఇలాంటి మహాత్ములు ఎందరో మన ఆంధ్రదేశంలో అవతరించారు। మాస్టర్ గారి దయవల్ల వారందరినీ కొందరు సజీవులుగా చూడగలిగాము। మనలో ఉన్న వారందరము కొంతమంది మహాత్ములు సమాధుల వరకు కూడా వారి స్ఫూర్తిని పొంది ఎంతోమంది భావితరాలకు మార్గదర్శకులు అవుతున్నారు, ఎంతోమంది చక్కటి సత్సంగాలు చేసుకుంటున్నారు। మాస్టర్ గారిని చూడనప్పటికీ ఆయన స్ఫూర్తి ఆయన రచనల ప్రభావం వలన ఎంతోమంది ఈ ఊళ్ళోకి రావడం జరిగింది। ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అసలు నిజంగా మాకు అనిపిస్తుంది మేము మాస్టర్ గారిని చూచి ఏమి సాధించుకున్నాము, వీడిలో ఇంత సత్సంగాలు చేసుకుంటే ఇంత గొప్పగా ఉంటున్నారు వీడందరూ అని నాకు చాలా ఆనందంగా ఉంటుంది। వారి సత్సంగాలు చూస్తుంటే మేము మా వయసులో అయిపోయినాయి, దాదాపు 65 పైబడ్డాం మేమందరం, కానీ ఈ పిల్లల్లో వీళ్ళంతా ఈ ఆధ్యాత్మికత చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది మాకు। మాస్టర్ గారు అంటే ఇంకా ఎంత అంటే ఇప్పుడు లేడీ గారు మాస్టర్ గారు చూస్తున్నారు, ఆయన కూడా ఎంతో ఆనందపడిపోతుంటారు ఇంతమంది నా భక్తులు ఇక్కడ వచ్చి వీడి సత్సంగాల్లో పాల్గొంటున్నారని ఆయనకి దానికి కావాల్సింది అదే అనమాట, ఆయన నీకేం అవసరం లేదు సత్సంగాలు పారాయణ అదే అవి రెండే మాస్టర్ గారి కండు రావటం అనమాట అందరికీ మనకు కూడా చెప్పింది అదే మాస్టర్ గారు। అలా నా మాస్టర్ గారి జీవితాన్ని ఆయన గడిపినటువంటి విలాడపర జీవితాన్ని మనం ఎప్పుడూ జ్ఞప్తి ఎందుకోవాలి, ఎందుకంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ ఎంతోమంది మహాత్ములు దర్శించినప్పటికీ నేను అవధూతనని చెప్పుకోలేదు, నేను మహాత్ముడిని చెప్పుకోలేదు, ఎంతో నిరాడంబరంగా నిగర్వంగా జీవించారు మాస్టర్ గారు। మాస్టర్ గారు రాసిన లెటర్లో మాకు మాస్టర్ గారు రాసిన లెటర్లో చెప్తారు మహాత్ముల ముద్దుపిడ్డలో మన థామస్ రెడ్డి గారు ఆ లెటర్ కూడా ప్రచురించారు, అంటే ఈ భూమిపైన నాకు జానడి స్థలం కానీ
ఒక్క రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ గాని లేదని రాస్తారు. నాకు రాసిన లెటర్లో మాస్టర్ గారు ఆయన ఎంత నిరాడంబరంగా జీవించారో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన జీవితం మొత్తము సాయి సేవకే అంకితం చేశాడు. ఆయన తపన ఎంతమందిని సాయి భక్తులను దర్శింపజేయాలి, ఎంతమంది అవధూతలను దర్శింపజేయాలి, ఎంతమందిని వాళ్ళ దగ్గరికి పంపించాలి, ఇదే ఆవేదన ఆయనకి. ఎప్పుడు ఎక్కడ మహాత్ముడు ఉన్నాడంటే మీరు వెళ్ళి చూసిరండి అని చెప్పడం జరిగేది. అలాగే దత్తక్షేత్రాల గురించి కూడా ఎంతో ప్రాముఖ్యంగా చెప్పి ఈ దత్తక్షేత్రాల్లో ఎంతో మామూలుగా ఇది ఉంటుంది అక్కడ మీరందరూ వెళ్ళి ఆ క్షేత్రాలు దర్శించుకోండి అని చెప్పడం, మాస్టర్ గారు రెండు పర్యాయం ఆ బస్సులో రావడం మమ్మల్ని ఆదేశించారు. మాస్టర్ గారు ఏదా మీరు చేయగలరా, ఈ దత్తక్షేత్రాలు 10 మందికి చూపించండి, మీకు ఎంతో మంచి జరుగుతుంది, ఇది ఏ ట్రైన్లోనూ బస్సులోనూ పోయే రూట్లు కావు, అందుకని ఈ నరసింహవాడి కానీ కురువపురం కానీ గాంగాపురం కానీ అక్కలకోట కానీ మొత్తం ఈ షిరిడి షిరిడి అయితే డైరెక్ట్గా పోతారు, షేగాం తర్వాత వచ్చి కాటేన్ ఇవన్నీ కూడా సపరేట్గా పోయి చూడగల ప్రదేశాలు కావు, కాబట్టి మీరు బస్సులు వేయండి అని చెప్పడంతో దాదాపు 34 సంవత్సరాలు మేము మా మాస్టర్ గారి దయవల్ల నిర్విరామంగా మాస్టర్ గారు మా ముందు నడిపించారు. ఆయన మాట వేద వాక్కు, ఎందుకంటే సామాన్యులు చేసే పని కాదు. 2 బస్సులు ప్రతి సంవత్సరం మెయింటైన్ చేయడం అంటే ఆయన సంకల్పం లేకపోతే ఆయన నోటి మాట లేకపోతే మేము చేయగలిగేవాళ్ళం కాదు. ఆయన మాట శిరసావహించాము, ఆయన మాకు ముందుని నడిపించాడు, ఎంతోమంది సాయి భక్తుల హృదయాల్లో మమ్మల్ని నిలిపాయి. ఈరోజు అది మాస్టర్ గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఎంతోమందిని ఆ దత్తక్షేత్రాలకు వచ్చిన వాళ్ళంతా ఎంతో ఆప్యాయతగా మమ్మల్ని ఎంతో అనురాగంగా పలకరిస్తూ ఉంటే మా మనసు పులకరించిపోతుంది. ఎందుకంటే మాస్టర్ గారు మాకు ఇచ్చిన డ్యూటీ అది, ఆ డ్యూటీని మేము నిర్వర్తించాము. ఇప్పటివరకు మాస్టర్ గారి దయవల్ల మేము ఎంతో మేలు పొందామని, మాకు జన్మజన్మలకి మాస్టర్ గారే గురువుగా రావాలని, గురువు అంటే మేము శిష్యులు అని మేము చెప్పుకోవడం కాదు, వారి స్ఫూర్తి, వారు మాకు ఎప్పుడు అండగా ఉండి మమ్మల్ని అన్ని కార్యక్రమాల్లో నడిపించాలని మేము మనసా వాచా కోరుకుంటున్నాము. అలాగే ఎంతోమంది మహాత్ములు సుధీంద్ర బాబు గారు అయితేనేమి ఎక్కడెక్కడికో పంపించారు మమ్మల్ని, వెళ్ళి చూసిరండి పలానా మహాత్మ దగ్గర పోండి అంటే వెళ్ళిపోయేవాడు. పిల్లలు చిన్నవాడైనా వదిలేసి మాస్టర్ గారు మాట ఏమంటే లేదు. ఎందుకంటే 1983 నుంచి 1989 వరకు 6 సంవత్సరాల కాలంలో మాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు, మమ్మల్ని తన బిడ్డలుగా ఆదరించారు, ఎన్నో దగ్గరకు తిప్పారు. వారి జన్మ వారి రుణం మేము జన్మజన్మలకు తీర్చుకోలేదు. అందరి హృదయాల్లో మాకు ఒక ఉన్నత స్థానం కల్పించారు మాస్టర్ గారు. అంటే ఆయన స్ఫూర్తి అన్నమాట, ఆయన చేసిన ఆయన చెప్పిన సేవ మేము చేసుకుంటూ ఏదో మా జీవితాన్ని మా గడుపుకుంటూ వచ్చాము. కానీ ఇప్పటికి కూడా కొరత, ఎందుకంటే గత 2018 తర్వాత బస్సులు వేయడం, ఇంకా ఈ కరోనా వల్ల అన్నిటి వల్ల మేము ఆడుకోవాల్సి వచ్చి ఇప్పటికి కూడా ఎంతోమంది భక్తులు అడుగుతూ ఉన్నారు వేయండి వేయండి అని. కానీ మాకు కూడా మేము రిటైర్ అయిపోయి మాకు కూడా 60 సంవత్సరాలు భయపడ్డాయి. ఇంకా మాస్టర్ గారు ఇంతవరకు మాకు ఇచ్చారేమో, తర్వాత మాకు ఇంకా లేదేమో అని దానికి మేము ఇప్పటివరకు ఇచ్చిందే మా మనసులో నింపుకొని వారికి జన్మజన్మలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇట్లాగే ఎంతోమంది అవధూతలు దర్శింపజేశారు. నాగమలింగ స్వామి గారి దగ్గర పంపించి మాస్టర్ గారు సమాధి అయిపోతూ మమ్మల్ని వారి దగ్గరికి పంపించడం జరిగింది. వారు నేను అంటే మాస్టర్ గారు ఇంకా సమాధి కాబోతారు కావాలో చెప్పారు. స్వామివారికి 10 సంవత్సరాల దాకా ఉన్నాయి, ముందు పోయి ఆయన దర్శించుకోవడం చెప్పడం నేను వెళ్ళడం. మాస్టర్ గారు ఏప్రిల్ సమాధి కావడం జరిగింది. అంటే నేను ఆయన వెళుతూ మాకు ఆయన చూపించారు, ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. నేను పోతే మమ్మల్ని దగ్గరే తీశాడు. తర్వాత రామరేట్నాథ్ గారు అట్లాగే మా ఇంటికి వచ్చి వారం 10 రోజులు ఉండేవాడు, వారు కూడా మాకు ఆశీస్సులు ఇచ్చేవారు. ఇవన్నీ మాస్టర్ గారి దయ. మాకు గులాబాబా ఎక్కడో మహారాష్ట్ర నుంచి వచ్చి మా ఇంటికి వచ్చేవారు, మేము నాగపూర్ మేము కాటైపోతే ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఇవన్నీ మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చాయి మాకు. మేమేమీ గొప్పగా ఉండి కాదు, మేము ఎక్కువ ఏదన్నా సేవ చేస్తారు. ఆయన మాటే మాకు ఆయన వేసిన మాట ఆ బాట అలాంటిదన్నమాట. ఏ ఎవరు దగ్గరికి ఆయన పొమ్మంటే వారి ఆశీస్సులు దక్కే అనమాట. అలా సుధీంద్ర బాబు దగ్గర ఎవరిని ఆయన రాలేవాడి దగ్గరికి, అట్లాంటి సుధీంద్ర బాబు గారు కూడా మమ్మల్ని దగ్గర తీసి అరగంట సేపు మాట్లాడి మాకు ప్రసాదం ఇచ్చారు. అప్పుడు మాస్టర్ గారు ఉన్నారు, వెళ్ళి రెండు 2-3 సార్లు చెప్పడం, 3వ సార్లు చెప్పిన తర్వాత వెళ్ళడం జరిగింది.
అప్పుడు మాస్టర్ గారు చెప్తే చాలా ఆనందపడిపోయాడు. మీకు మాస్టర్ గారు ఇంతసేపు ఆయన ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చారు, అరగంట సేపు నిలబడారు అన్నమాట మాస్టర్ గారు. ఎంత ఆనందం వేసింది ఆయనకి. అప్పుడు ఎవరిని రాని వాడి దగ్గరికి అంటే మీరు చెప్పిన మాట కాదు మాస్టర్ గారు, మీ వాక్యం అక్కడ పరిపూర్ణమవుతుంది, అందుకే మా ఇంటి మధ్య మగదూతలు ఆశీర్వదించడం జరిగిందని నేను చెప్పుకునేవాళ్ళము. అట్లా మాస్టర్ గారి కృప మా దంపతుల మీద ఉంది. మా బిడ్డలు కూడా ఈరోజు ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారంటే అది కూడా మాస్టర్ గారిదే. ఈరోజు అందరూ నేను ఎంతో స్థిరితంగా ఉన్నామంటే ఆయన కృపా కటాక్షాలు మా మీద ఎల్లబెడల కురుస్తూ ఉన్నాయని మా నమ్మకం. ఎందుకంటే వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని, ఎప్పుడు జీవితాంతం మేము ఆయన మర్చిపోలేము. మళ్ళీ మళ్ళీ ఎవరు జన్మ అంటూ వస్తే మమ్మల్ని దగ్గర తీసుకోవాలని మాస్టర్ గారిని కోరుకుంటూ గురు భరద్వాజ్ మహారాజ్ కీ జయ్. శ్రీమతి